ఒక్క ముద్ద ఒకే ఒక్క ముద్ద ఆ ముద్ద కోసమే వరద బాధితులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు 5 రోజుల నుంచి తిండి లేదు కంటి నిండా నిద్ర లేదు ఎవరు సహాయం చేయలేదు సహాయక బృందాలు సిటీలోని ప్రధాన ప్రాంతాలకు వెళ్తున్నాయి తప్ప మార్ముల ప్రాంతాలకు వెళ్ళడం లేదు అలాంటి ప్రాంతానికి వెళ్ళింది ఎన్టీవీ బాధితుల్ని పలకరిస్తే ఒక్కొక్కరిది ఒక్కో దీనగాథ అంజీగర్లోని వరద బాధిత ప్రాంతం నుంచి మా ప్రతినిధి విజయ్ అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్ చెన్నైలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు ఎక్కడ చూసినా కూడా వరద బాధితులతో మొత్తం అంతా కూడా క్రిక్రిసిపోయని చెప్పాలి మొత్తం అన్ని కాలనీల్ని వరద నీరు ముంచెత్తడంతో ఏ కాలనీ చూసినా కూడా బాధితులతోనే ఇక్కడ బాధితుల ఆర్తనాదాలు వారి కష్టాలు సమస్యలతోనే హోరెత్తుతుంది ప్రస్తుతం మనం చెన్నై నగరంలో ఉన్నటువంటి అంజీగర్ అనేటువంటి ఈ ప్రాంతంలో ఉన్నాం ఈ కాలనీ మొత్తం అంతా కూడా దాదాపుగా 4 అడుగుల మేర నీరు రావడంతో ఎక్కడికక్కడంతా కూడా పూర్తిగా మొత్తం ఎవరు బయటికి రాలేనటువంటి పరిస్థితి కేవలం పడవలు బోట్ల సహాయంతో మారినే ఇక్కడ వీరందరూ కూడా రాకపోకలు సాగిస్తున్నారు దాదాపుగా 5 రోజులుగా ఇదే పరిస్థితి నెలకొనడంతో ప్రతి ఒక్కరు ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారు ఆహారం దొరక ఎన్నో అవస్థలు పడుతున్నారు మధ్యతరగతి ప్రజలు సంపన్నులు పేదలనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఆహారం కోసం వారందరూ కూడా ఎదురు చూస్తున్నారు సాయం చేసే వారందరి గురించి కూడా ఇక్కడ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం పిల్లలను కూడా చూడొచ్చు వారందరూ కూడా ఫుడ్ కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఇదే పరిస్థితి మొత్తం అంతా కూడా దాదాపుగా ఈ వరదలు ఒక్కసారిగా రావడంతో అంతా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఒక్కసారిగా మనం పరిశీలించినట్లయితే మొత్తం చెన్నై నగరంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా పిల్లలనే పెద్దలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి దయనీయ పరిస్థితులు ఈ ప్రాంతంలో నెలకొన్నాయనే చెప్పుకోవాలి వరద బాధితులనే వారు తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడే ఎన్నో అవస్థలు పడుతూ సాయం కోసం ఫుడ్ కోసం వారందరూ కూడా ఎదురు చూస్తున్నారు కొంతమంది ప్రభుత్వం వైపు నుంచి వచ్చేటువంటి కొన్ని సహాయక బృందాలు కావచ్చు అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలకు సంబంధించినటువంటి మరికొంతమంది కావచ్చు ఇలా ప్రతి ఒక్కరు వచ్చి వారు ఇచ్చేటువంటి ఫుడ్ కోసం ఇక్కడ అందరూ కూడా వీరందరూ కూడా సాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్క చూడ ఒక మహిళ ఇక్కడ మాట్లాడడానికి మనం వస్తుందాం మనతో చెప్తా वैसा अवसर अंदर की अन्नी वे मैं नील वर्वा दिव्य परगे वैसा का अंदर की अरसील वासी रे इंक भोजन अंत मे परगे परगे ते पिछला उन्म इंकेम का फुल अंत इंत फुल नील वीवी रेसन कार्ड आधार कार्ड ओटर ईडी अभी हेल्ली वाले चपना वी अड़ी मम्मी ओटे वी अड़गे अड़कता कदा मोटी मोटे माला इपड़ी अड़ी आड़ रूम उड़ा मंद तंगवचे लाजी उम्मीद अड़कु कदा ये अड़गले एवरू रे इंत इंकड़ावर रे इंतम का नील चूस कदा अंत ఇదే విధంగా అంటే చెన్నై నగరంలో అన్ని ప్రాంతాలంతా కూడా ఇదే విధంగా వరద నీటితో ముంచెత్తడంతో అందరూ కూడా ఎన్నో అవస్థలు పడుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎన్నో ఇబ్బందికరమైనటువంటి ఇబ్బందుల్ని ఇక్కడ ఎదురు చూస్తున్నారు ఎదుర్కొంటున్నారు అనే విషయాన్ని కూడా మనం ఒకసారి చూడొచ్చు మనం ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఈ నగరానికిలోనే పక్కన ఉన్నటువంటి కేవలం ప్రధాన రహదారులకు పక్కన ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లోనే అంజీగర్ అనేటువంటి పూరమల్లి హై రోడ్ అనేటువంటి ఈ ప్రాంతంలోనే ఇలా ఇదే విధంగా ఉంది అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఇదే విధంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా వరద నీరు మొత్తం ముంచెత్తింది స్కై వాక్ అనేటువంటి పీవీఆర్ సినిమాస్ అనేటువంటి షాపింగ్ కాంప్లెక్స్ ముందు ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా మొత్తం వరద నీటితో చిక్కుకుపోయింది దాదాపుగా 100ల కాలనీలంతా కూడా ఇదే విధంగా వరద నీటితో
చిక్కుపోవడంతో ఇక్కడున్నటువంటి నెల్లూరు నుంచి ఇక్కడికి వచ్చినటువంటి చాలా మంది, అదే విధంగా ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడినటువంటి చాలా మంది ఇప్పుడు ఈ చెన్నై వాసులందరూ కూడా అనేక అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పుకోవాలి. ఇదే విధంగా చెన్నై నగరంలో అనేక కాలనీలు ఆహారం కోసం ఎవరో సాయం చేసేటువంటి బయట నుంచి ప్రాంతాల నుంచి వచ్చేటువంటి సాయం కోసం చేసే వారందరి కోసం ఇక్కడ ఉన్నటువంటి వరద బాధితులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి దయనీయ పరిస్థితులు ఇక్కడ ఉన్నాయని చెప్పి అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడు ఈ వరద ముప్పు నుంచి తమ కష్టాలు తీరుతాయో, ఎప్పుడు ఈ ముప్పు నుంచి తాము బయటపడతాయేమో అని చెప్పి ఆశతో ఇక్కడ ఉన్నటువంటి ఈ వరద బాధితులందరూ ఎదురు చూస్తున్నటువంటి దయనీయ పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ మహేష్తో విజయ్, ఎన్టీవీ చెన్నై.